హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రైతన్నలకు అదిరిపోయే శుభవార్త అయితే కేంద్ర ప్రభుత్వం అందించడం జరిగింది. ఈ తేదీన పీఎం కిసాన్ సంబంధించిన 17వ విడత 2,000,000 రూపాయలు అయితే వీరి ఖాతాలో అయితే జమ చేయబోతుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చితే కన్ఫర్మ్గా ఒక లైక్ అయితే చేయండి. రైతులకు సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2018లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలు జమ చేస్తుంది. 4 నెలలకు 2,000 చొప్పున రైతు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ పథకం కింద ఇప్పటికే 16 విడతలుగా 32,000 రూపాయలను అన్నదాతల ఖాతాలో జమ చేశారు. త్వరలో పీఎం కిసాన్ 17వ విడతలయ్యే తేదీని కూడా విడుదల చేశారు. ఈ లోక్సభ ఎన్నికల తదనంతరం 17వ విడత విడుదల చేసే అవకాశం అయితే ఉంది. 16వ విడత గత మార్చి 28వ తేదీన బుధవారం రోజున నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలోకి 2,000 రూపాయలు అయితే జమ చేసింది. కాగా ఇప్పుడు 17వ విడత కోసం రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పీఎం కిసాన్ యోజన 16వ విడత ఫిబ్రవరిలో విడుదలైనప్పటి నుండి ప్రభుత్వం త్వరలో 17వ విడత తేదీని ప్రకటిస్తుందని అయితే భావిస్తున్నారు. పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులందరికీ ప్రభుత్వం ఈకేవైసీ తప్పనిసరి అయితే చేసింది. ఓటీపీ ఆధారిత ఈకేవైసీ పీఎం కిసాన్ యోజన పోర్టల్లోనే చేసుకోవచ్చు. బయోమెట్రిక్ ఆధారిత ఈకేవైసీ కోసం సమీప సిఎస్సీ లేదా మీ దగ్గరలో ఉన్న మీ సేవకి సంప్రదించవచ్చు. లబ్ధిదారుల జాబితా కూడా పోర్టల్లో చూసుకోవచ్చు. ఇందుకోసం పీఎం కిసాన్ యోజన అధికారిక వెబ్సైట్ అయిన pmkisan.gov.in వెబ్సైట్ని సందర్శించి ఏదైనా అవకతవకలు ఉంటే ఇందులో అయితే మనం ఎడిట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదండి 17వ విడత. త్వరలోనే ఎన్నికల తర్వాత ప్రతి ఒక్కరి ఖాతాలో 2,000 రూపాయలు అయితే జమ చేస్తున్నారు. దానికైతే ముందుగా మనం ఈకేవైసీ పూర్తి చేసుకున్న వారికే ముందుగా ఈ అమౌంట్ అనేది అయితే జమ చేయబోతున్నారు. సో ఇంకెవరైనా ఈకేవైసీ చేయని వారు ఉంటే త్వరలో ఈకేవైసీ చేసుకున్న వారికి ఈ పీఎం కిసాన్ డబ్బులు అయితే వేయనున్నారు. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వచ్చిన అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.